Rajana Sirisilla Jilla Mustabad, Portugal Road to Panilano Chepa Talento, Congress Party Yuvajana Naikula Adharamlo, Road to Guntalo Chepalu, Natlu Vesi, Vinutna Nirsana Chepataru. గత ఏడాది కాలంగా పోర్చుగల్ రోడ్డు పనులను చేపట్టాలని ప్రభుత్వం దృష్టికి పలు మార్లు తీసుకొచ్చిన చలనం లేదని ఆరోపించారు. ముస్తాబాద్ పోర్చుగల్ రహదారి రోడ్డు మరమ్మతు చేయాలని గత కొద్ది నెలల క్రితం అఖిలపక్ష మాధ్యంలో మండల పరిషత్ కార్యాలయం ముట్టడించి నిరసన వ్యక్తం చేశామని నాయకులు వెల్లడించారు. రెండు నెలల వ్యవధిలో పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చిన మండల ప్రజా ప్రతినిధులు మర్చిపోయారని ఆరోపించారు. సరైన రోడ్డు లేక గుంతలతో ప్రయాణం నరక యాతనగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ తన నియోజకవర్గంలోని రోడ్లను బాగు చేయని ఆయన రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. వారం రోజుల వ్యవధిలో పనులు ప్రారంభించని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కేకే యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు ఆరుట్ల మహేష్ రెడ్డి, యువజన నాయకులు తాళ్ళ విజయరెడ్డి, మాదసు అనిల్, రాజకిరణ్ రెడ్డి, కొప్పు రమేష్, శీలా ప్రశాంత్, యూత్ కాంగ్రెస్ టౌన్ అధ్యక్షులు తాళ్ళ విజయరెడ్డి, ఎన్ఎస్యుఐ మండల అధ్యక్షులు రాకేష్, భాను, మహేందర్, శ్రీరామ్, సాయి, నవీన్ తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్ గెలిచి 2009 ఎలక్షన్ లో గెలిచినాడు గాని స్థానికేతరుడు ఇక్కడ ఎమ్మెల్యే అయినందుకు కనీసం పోతుగల రోడ్డు వేయలేని కేటీఆర్ గారు ఈ రోజు మేము ఒకటే అడుగుతున్నాం. అవ్వ కన్నం పెట్టినోడు పిన్న తల్లికి బంగారు గాలు లేస్తున్నట్టు విధంగా ఉంది. నువ్వు ముస్తాబాద్ పోతుగల రోడ్లే చేయడం, తెలంగాణను ఏం అభివృద్ధి చేస్తావని మేము అడుగుతున్నాం. ఇక్కడ ప్రజాప్రతినిధులు కూడా పోయిన సంవత్సరం లాస్ట్ ఇదే వర్షాకాలం సమావేశాలలో మేము సభను అడుక్కున్నాం ఇక్కడ ఎంపీడీ ఆఫీస్ దగ్గర. అప్పుడు ఏమన్నారు, 3 నెలల్లో మీకు రోడ్డు వేస్తామని హామీ ఇచ్చినా గానీ హామీ ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి జెడ్పీటీసీ గారు గాని ఎంపీపీ గారు గాని ఇంకా వేరే ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చినారు. ఏడాది గడుస్తున్నా గానీ ఇంతవరకు రోడ్డు వేయలేదు. కానీ ఈ రోడ్డు మీద నుంచే మంచి మంచి పెద్ద పెద్ద కాలు పోతాయి, ఇట్లే పోతుగలకు పోతాయి, ఇలా ఎంపీడీ ఆఫీస్ దగ్గరికి ఎంపీపీ గారు పోతారు. రోజు ఇక్కడ చూస్తున్న ప్రజలు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎండాకాలం వస్తేనేమో దుమ్ముతోటి, వర్షాకాలం వస్తేనేమో ఇలాంటి గుంతలతోటి. ఈ రోజు ఇది మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, 2-3 రోజుల్లో కానీ దీని పనులు స్టార్ట్ చేయకపోతే ఈ మధ్యలో కేటీఆర్ గారు ఇక్కడికి ఏ ప్రోగ్రామ్ లో వచ్చినా కానీ మేము కేకే యువసేన తరఫున కేటీఆర్ గారిని అడ్డుకుంటాం కంపల్సరీ. ఒక్కటే స్థానికులు ఎమ్మెల్యే అయితే ఇక్కడ ఉన్న సమస్యలు తెలుస్తాయి, కానీ స్థానికేతర ఇక్కడ గెలిచింది కాబట్టి ఇక్కడ సమస్యలను పట్టించుకుంటాడని మేము తెలియజేస్తున్నాం. ఈరోజు వినూత్నంగా సార్ గారు చెప్పారు కదా, కేసీఆర్ అంటే కాలువలు చెరువులు డ్యాములు అని చెప్పారు కదా, ఇప్పుడు అదే విధంగా మేము ఈ రోడ్లలో చేపలు పట్టినాం. ఇది కేటీఆర్ కూడా మేము పంపిస్తాం ఈ చేపను, నువ్వు వేసిన రోడ్లలో చేపలు పట్టుకుంటున్నాం ఇడ, ఇప్పుడు దీన్ని పార్సల్ వేసి కేటీఆర్ గారు పంపిస్తాం మేము. పోర్చుగల్ ప్రధాన రోడ్డు సమస్యను మేము వినూత్నంగా మంత్రి కేటీఆర్ దృష్టికి మరియు లోకల్ ప్రజాప్రతినిధులు ఎంపీపీ గారికి జెడ్పీటీసీ గారి దృష్టిని తీసుకోవడానికి నాట్లేసి మరియు గుంతలలో చేపలేసి మరీ వినూత్నంగా మేము ఈరోజు కార్యక్రమం చేపట్టినాం. ఇదే ఎంపీడీఓ ఆఫీస్కు పోయిన సంవత్సరం మేము ధర్నా కార్యక్రమం చేపట్టాం. ఎంపీడీఓ ఆఫీస్ ముందట పోర్చుగల్ యువత మరియు అఖిలపక్ష ప్రజాప్రతినిధులతో కలిపి మేము ఇక్కడ ధర్నా చేసినాం. అప్పుడు వీళ్ళు మాకు ఒక స్పష్టమైన హామీనిచ్చారు, 6 నెలలలోపు మీరు ఖచ్చితంగా ఈ రోడ్డును బాగు చేస్తామని చెప్పేసి. 6 నెలలు పోయింది, ఏడాది వచ్చింది, కానీ ఇంతవరకు ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఈ సమస్య పైన లేవనెత్తింది లేదు, చెప్పింది లేదు. లోకల్ మా ఎంపీటీసీ కాంగ్రెస్ ఎంపీటీసీ సభ్యుడు గుండె శ్రీనివాస్ గారు ఎప్పుడైనా ప్రతి సమావేశంలో, ప్రతి గ్రామ పంచాయతీ సమావేశంలో కావచ్చు, ఎంపీటీసీ సమావేశంలో కావచ్చు, ఖచ్చితంగా ఆ సమస్యను లేవనెత్తుతున్నారు. కానీ ఆయన మాటలని పెడచెవిన పెడుతున్న నాయకులు
ఈరోజు రాజీనామా చేసి ఈ రోడ్డును నిర్మించి మళ్ళా ఎలక్షన్లకు పోవాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు 3 రోజులలో ఈ కార్యక్రమాన్ని చేపట్టకపోతే మేము ఖచ్చితంగా ప్రగతి భవన్ ముట్టడికైనా మేము వెనకాడబోమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సమస్య కేటీఆర్ గెలిచినప్పటి నుంచి ఈ సమస్య ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 7 ఏళ్ళను అర్థమైంది. ఇంతవరకు ఈ సమస్య పైన కనీసం దృష్టి సారించిన దాఖలా లేవు. ఈరోజు ఏమి ఇబ్బంది అవుతుంది పోత్కల్ రోడ్డులోని సమస్య? ఏమి ఇబ్బంది అవుతుందంటే మీరే విలేకరు మిత్రుడు కూడా చూడండి, ఒక సామాన్య ప్రజలు పోవాలంటే బైక్ల మీద పోవాలంటే ఒకరు హాస్పిటల్లకు రావాలంటే ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఇక్కడ విలేకరులు చూసిర్రు, ఇక్కడ ప్రజలు కూడా చూస్తున్నారు. ఇంత పెద్ద పెద్ద గుంతలకి వెళ్ళి ఒక గర్భిణీ స్త్రీ పోవాలంటే ఎంత ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళకు కూడా తెలుసు. కానీ అది తెలిసినా కూడా ఆ విషయాన్ని కూడా వాళ్ళు కనీసం పట్టించుకోకుండా ఇక్కడ నుంచి పెద్ద పెద్ద కార్లలో పోతారు. మీరు సామాన్యమైన ఆటోలలో సామాన్య ప్రజల బైక్లలో పోతే మీకు నడుములు వస్తే గప్పుడు తెలుస్తుంది. పెద్ద పెద్ద 20-30 లక్షల కార్లలో కింద కూర్చుంటే ఆ సీట్లు కదలాయి కాబట్టి మీకు అర్థం కాదు. ఒకసారి ఆటోలో, ఒకసారి బస్సు, ఒకసారి బైక్లలో పోతే అప్పుడు మీకు అర్థమవుతుంది సామాన్య ప్రజల కష్టాలు ఏందో అని చెప్పేసి.